హలో ఫ్రెండ్స్, ఒకసారి సాంబార్ మనం ఇలా చేస్తామా? వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్. మనం ఎంతైనా సరే మనకు ఎంత అవుతుందో అంత సగం కందిపప్పు సగం పెసరపప్పు వేసుకొని సాంబార్ చేద్దాము. సాంబార్ చేసి చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. ఫ్రెండ్స్, కొత్తగా ట్రై చేస్తున్నాను. అంటే కందిపప్పుతో చేసుకుంటారు, టిఫిన్కి అయితే పెసరపప్పుతో సాంబార్ చేస్తారు. నేను రెండు మిక్స్ చేసి ఒకసారి చేస్తే చాలా బాగుంది. అంటే ఆ రోజు అది కొంచెం ఇది కొంచెం ఉండింది ఇంట్లో అనుకునేసి వేసాను అనమాట, కానీ సూపర్గా ఉండింది. ఓహో, వీడియో తీస్తే బాగుంటుంది కదా మన ఫ్రెండ్స్కి అందరికి కూడా. ఒకవేళ తెలియని వాళ్ళు ఉన్నారనుకో ఇలా చేస్తే బాగుంటుంది అని, వాళ్ళు కూడా చేస్తారు కదా అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే బాయ్, స్టార్ట్ చేద్దాం మనం. ఫ్రెండ్స్, పప్పు కడిగి తగినన్ని నీళ్లు పోసి రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఎందుకంటే గ్యాస్ అయిపోయింది అందుకని రైస్ కుక్కర్లో పెట్టి ఇలా ఆన్ చేసి పెట్టేశాం అనుకోండి. మూత పెట్టేస్తే కొంచెం తెల్లిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసామంటే మెత్తగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత సాంబార్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఈ కూరగాయలతో సాంబార్ చేసుకుంటాం. క్యారెట్, బీన్స్, ఒక ముల్లంగి అవి ఉన్నాయి, కొన్ని టమాటాలు, ఎర్రగడ్డ ఒకటి, రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసాను. అవన్నీ కడిగేసి కట్ చేసుకొని సాంబార్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కొద్దిగా తెల్లింది పప్పు. మనం ఏం చేద్దామంటే కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసామనుకో బాగా మెత్తగా ఉడికిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసామనుకో పప్పు ఉడికేటప్పుడు కలర్ఫుల్గా వస్తుంది అన్నమాట పప్పు, అందుకని కొద్దిగా పసుపు కూడా వేసాను. కలబెట్టేసి మూత పెట్టేసామనుకో బాగా మెత్తగా ఉడికిపోద్ది మన సాంబార్కి పప్పు రెడీ అయిపోద్ది అనమాట. కొంతసేపు ఉన్నస్తే చాలు, ఇప్పటికే కొంచెం ఉడికిపోయింది, బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన కూరగాయలు సాంబార్ కోసం రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. అన్నీ తరిగేసుకున్నాను. ముల్లంగి, బీన్స్, క్యారెట్తో చేస్తున్నాను. ఒక పెద్ద ఎర్రగడ్డ కోసుకున్నాను, రెండు పచ్చిమిరపకాయలు కోసుకున్నాను ఫ్రెండ్స్. టమాటాలు వచ్చి చిన్న చిన్నవి ఒక 4-5 తీసుకున్నాను. అన్నీ ఇలా కోసేసుకున్నాను ఫ్రెండ్స్. పప్పు ఉడికిపోతా ఉంది, ఉడికిపోయిందనుకో సాంబారు పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇది చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అలాగే తినేయాలి సలాడ్ లాగా అనిపిస్తుంది. పప్పు బాగా మెదిగిపోయింది, అసలు ముద్ద కొంత కూడా ఎండపలేదు. నేను బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా కొన్ని నీళ్ళు పోసి ఇలాగా తిప్పి ఒక దాంట్లో పోసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. బాగా ఉడికిపోయింది, ఎండపని కూడా ఎండలేదు. దాంట్లో గట్టిగా ఉడికింది కదా, దాన్ని ఊరికల్లా కలబెట్టి కొన్ని నీళ్ళు పోసాను అంతే ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు కుక్కర్ ఖాళీ చేసుకున్నాను. ఈ కూరగాయలన్నీ దీంట్లో వేసేసి ఉప్పు కారం అన్నీ వేస్తాను, వేసేటప్పుడు కూడా చూపిస్తాను మీకు. అన్నీ మిక్స్ చేసి వేసేస్తాను, ఉప్పు కారం అన్నీ వేసేసి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కూరగాయలు అన్నీ కలిపి వేసేసాను. ఇప్పుడు తగినన్ని నీళ్లు, అంటే నీళ్లు కొంచెమే పోసేసుకొని ఉడికిన తర్వాత పప్పు పోస్తాం కదా, అది కూడా సరిపోతుంది. కొంచెం ఎన్ని సరిపోతాయి లిమిట్గా చూసుకొని నీళ్ళు పోసేసుకోవాలి. ఇది చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. కలిపి పులుసు పక్కన పెట్టుకున్నాను. సాంబార్లో మాత్రం లాస్ట్లో పోస్తే బాగుంటుంది చింతపండు పులుసు, ముక్కలన్నీ ఉడికిన తర్వాత, లేకపోతే అవి పులుపు అయిపోతాయి అన్నమాట. కూర అంతా అయిపోతుంది, ఇంకా దించేస్తాం అన్నప్పుడు పులుసు పోసేసి చింతపండు పులుసు ఒక 5-10 మినిట్స్ ఉడికితే చాలు, అప్పుడు ముక్కలు బాగుంటాయి టేస్ట్గా. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తగినంత కారం వేసుకుందాము. ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాల్సిన వాళ్ళు తక్కువ. కొద్దిగా పసుపు, ఇందాక ఆల్రెడీ పప్పులో వేసాం కదా, అందుకని కొద్దిగా పసుపు, తగినంత ధనియాల పొడి. మన లిమిట్ ఎక్కువ వేసుకున్న వాళ్ళు తక్కువ వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, చూసుకొని వేసుకోవచ్చు. మేమైతే కొద్ది కారం ఎక్కువే తింటాము. ఒక పెద్ద ఎర్రగడ్డలో ఇది కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను లాస్ట్లో తిరగమాట చేయడం కోసం. తర్వాత వచ్చి ఉప్పు తగినంత, మనకి ఎంత కావాలో, ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు ఉప్పు కానీ కారం కానీ, మనకి ఎలా కావాలో అలా చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చి ఇప్పుడు రైస్ కుక్కర్ అనమాట, చెప్పాను కదా గ్యాస్ అయిపోయిందని. రైస్ కుక్కర్లో పెట్టేసి ఇది ముక్కలు ఉడికిన తర్వాత అప్పుడు ఏం చేస్తాను మళ్ళీ మీకు చూపిస్తాను. పప్పు,
పులుసు, చింతపండు పులుసు పోసేటప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంతా కలిపేసి ఇలాగా పెట్టేశాను చూడండి. తగిన నీళ్ళు, ఆ ఉడికాయ అంత నీళ్ళే పోసాను. కావాలంటే మళ్ళీ మనం లాస్ట్లో పోసుకోవచ్చు. అంత వేసిన తర్వాత పులుపు పప్పు అంతా వేసిన తర్వాత కూడా కొద్దిగా ఉప్పు చూసుకొని, ఉప్పు కారం తక్కువ ఉంటే మళ్ళీ మనం వేసుకోవచ్చు, ఏం కాదు. లాస్ట్లో తెలుగు మాత పెడతాం, అప్పుడు కారం వాసన కూడా. అవసరానికి ఆదుకునే ఆప్తులు. గ్యాస్ అయిపోయింది కదా, కుక్కర్లో అన్నం వండుకున్నాను, అలాగే కుక్కర్లో కూర చేసుకుంటున్నాను అనమాట. లేకపోతే ఈ కుక్కర్ లేదనుకో, గ్యాస్ అయిపోయింది, అప్పుడు ఏం చేయాలి మనం? అయ్యో గ్యాస్ అయిపోయింది, గ్యాస్ అయిపోయింది అని టెన్షన్ పడిపోతాం కదా. అదే రైస్ కుక్కర్ ఉందనుకో, అన్నం వండేసుకుంటాము, మళ్ళీ కూర కూడా ఇలాగ అన్ని కలిపి ఒకేసారి పెట్టేసి ఉడకనిచ్చేస్తాం అనమాట. తర్వాత వచ్చి ఇండస్ట్రియల్ స్టవ్. ఇది కూడా ఉండిందనుకో, మనం ఏం చేస్తాం, అవసరానికి తిరుగు మాత్రలు లాంటివి దీంట్లో పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా చేయొచ్చు, కానీ అవి ఏంటంటే అడుగులు మాడిపోతూ ఉంటాయి. కుక్కర్లో ఉడకబెట్టేసుకొని తిరుగు మాత మాత్రం దీనిపైన చేయడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అవసరానికి ఆదుకునే ఆప్తులు అని నాకు అనిపిస్తుంది వీటిల్ని, నేను అలా అనుకుంటాను. చాలా అవసరానికి మళ్ళీ ఉపయోగపడతాయి ఇవి మాత్రం. ఫ్రెండ్స్ కూరగాయలు బాగా ఉడికిపోయాయి చూడండి, అంత బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ పప్పు నీళ్ళు ఉన్నాయి కదా, అవి పోస్తున్నాను. పప్పు నీళ్ళు, చింతపండు నీళ్ళు కూడా పోసేస్తున్నాను. చింతపండు కూడా మీకు ఎలా కావాలో పులుపు అలా చేసుకోండి. సాంబార్ కూడా కొంతమంది కొంచెం చిక్కగా చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ పలుసుగా ఉంటేనే బాగుంటుంది సాంబారు. ఇది ఇంకా బాగా ఉడికేదాకా ఇంకొంచెం ఒక 5-10 నిమిషాలు ఉడికితే చాలు. ఉడికిపోయిన తర్వాత తిరగమాత చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఉడికే లోపల మనం వెళ్ళి ఇండస్ట్రియల్ స్టవ్ మీద తిరగమాత తెచ్చేసుకున్నాము. మూత పెట్టకపోతే బెటర్, ఎందుకంటే గబ్బకనుకుండా పోద్ది. ఇప్పుడు కరెక్ట్గా ఉంది క్వాంటిటీ, కొద్దిగా పలుసగా ఉంటేనే బాగుంటుంది. కొంతమంది అయితే చిక్కగా చేసుకుంటారు, కొంతమంది పలుసగా ఇష్టపడతారు. మేము పలుసగా ఇష్టపడతాము, అన్నం కొద్దిగా కూర ఎక్కువగా తింటే హెల్త్కి మంచిది అని. అన్నం ఎక్కువ తినకూడదు అంటారు కదా, అందుకోసం నేను కొద్దిగా పలుసగానే చేస్తాను ఫ్రెండ్స్. ఇది దోశకి, ఇడ్లీకి కూడా ఇప్పుడు ఒకవేళ ఈరోజు మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, పద్దెన్నే వేడ్ చేసేసుకొని ఇడ్లీకి దోశకి వేసుకున్నా కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కూరగాయలు వేసాం కదా, టేస్ట్ ఉండదు అని అనుకోవలేదు. ఎందుకంటే మనం చింతపండు పులుసు అనేది లాస్ట్లో పోసాం కాబట్టి కూరగాయలు ఆ పులుపుని ఎక్కువ పీల్చుకోదన్నమాట, అప్పుడు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. గ్యాస్ అయిపోయినప్పుడు ఒకసారి ఇలాంటి ట్రై చేస్తే నాకు చాలా బాగా నచ్చింది, అందుకని మళ్ళీ ఒకసారి మా ఫ్రెండ్స్కి అందరికి చూపిద్దాం అనే ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తిరగ మార్చి చేసుకొని వచ్చేద్దాం. స్టవ్ మీద బాణలు పెట్టాను, ఇండస్ట్రియల్ స్టవ్ మీద. ఇది మనం కొంచెం తక్కువ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు స్టవ్ని, మీకు అందరికి తెలిసిందే. ఇంకా ఆయిల్ మనకి ఎంత కావాలో అంతే పోసుకోవచ్చు. ఇట్లా తిరగ మార్చి చేసేటప్పుడు టమాటాలు, ఎర్రగడ్డలు అవన్నీ వేయించేటప్పుడు అనుకో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు అనుకో తిరగ మాత్రమే మనం కొంచెం వేసుకోవచ్చు, ఇలాగా ఆయిల్ కూడా మన బాడీలోకి తక్కువ వెళ్తుంది అనమాట. ఇదండి మెంతులు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెరుగుపప్పు అనమాట తిరగు మాత్రమే యూజ్ చేసే వస్తువులు. ఆయిల్ కాగిపోయింది, కొంచెం చుట్టుపక్కల మాట్లాడి దీనిపైన ఊరిక మారిపోతుంది అంటే జాగ్రత్తగా తొందరగా చేసుకోవాలన్నమాట. ఎర్రగడ్డలు కూడా వేసేస్తాను. మనకు ఈ కుక్కర్ ఇండస్ట్రియల్ స్టవ్ అనేది మనకు చాలా చాలా హెల్ప్ చేస్తాయి. బాగా మనం ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా, ఇలాగా తిరుమాతలో జీలకర్ర, మెంతులు వేసామనుకో, ఆవాలు ఎలాగే వేస్తాము మనకు అందరూ తెలిసిందే. జీలకర్ర మెంతులు వేసామనుకో అసలు ఎంత మంచి స్మెల్. పాతకాలంలో అయితే ఒడియాలు పెట్టేవాళ్ళు అనమాట ఎర్రగడ్డలతో, ఈ జీలకర్ర మెంతులు అవన్నీ వేసి కొన్ని ఇంగ్రీడియంట్స్, ఒక ఎర్రగడ్డలు అంత రోట్లు దంచి అట్లా చేస్తారు మా అమ్మమ్మలు, ముద్దలు ముద్దలుగా చేసి ఎండబెడతారు అనమాట.
అది ఒక్క రావు గిల్లిగా తిరగమాక చేస్తే అసలు ఆ టేస్ట్ ఆ స్మెల్ తిరగమాక చేసేటప్పుడే స్మెల్ అసలు అంత బాగుంటుంది అనమాట. ఇలా చేసినప్పుడు ఆ స్మెల్లో కొద్దిగా వస్తుంది అనమాట, అంత పర్ఫెక్ట్గా రాదు కానీ ఇలా తిరగమాక చేస్తాం కదా ఆవాళ్ళు మెంతులు జీలకర్ర వేసి ఇట్లా ఎర్రగడ్డలు కొంచెం బాగా రోస్ట్ చేసామనుకో ఆ స్మెల్ కొద్దిగా మనకి తగలుతుంది అనమాట. అందుకని నేను పులుసు కూరలు కూడా వంకాయ పులుసు బెండకాయ పులుసు చిక్కుడుకాయ పులుసు అట్లా చేస్తాం కదా, మనం పులుసు అంతా ఎలా చేస్తున్నా సరే ఫ్రెండ్స్ లాస్ట్లో ఇలా కొంచెం తిరుగుమాట చేసామనుకోండి ఇట్లా బాగా ఎర్రగా వేసేసుకొని ఇట్లా వేసి చేసాం అప్పుడు స్మెల్ అసలుకే ఆకలి వేస్తుంది అనమాట. ఇంకా నేను స్టవ్ ఆపేసాను, స్టవ్ ఆపేసి ఇంకా లాస్ట్లో కొంచెం ఇంగువ ఎల్జీ ఇంగువ ఇది మీరు ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టం, అసలు స్మెల్ కూర అదిరిపోద్ది అనమాట. ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి మనం సాంబార్లో వేసేస్తాం, వేసేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సాంబారు అయిపోయింది ఫ్రెండ్స్, అంతే కాగిపోయింది సాంబారు, కొంచెం కాగితే అయిపోతుంది. ఇది కొంచెం ఇప్పుడు చూడడానికి పలుసుగా ఉంది కదా, మనం కొంచెం సేపు చల్లారని అనుకో ఇది ఇంకా గట్టిగా చాలా గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని కొంచెం నేను ఇలా చేసుకుంటాను, మీకు అన్ని నీళ్ళు వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోండి పర్వాలేదు మీ ఇష్టం. మా ఆయన అయితే బాగా అది ఉంది కదా జ్యూస్ ఎక్కువ వేసుకొని తింటాడు అనమాట, అన్నంలో చాలా ఇష్టము. మా తమ్ముడు కూడా అంతే చాలా ఇష్టంగా తింటాడు ఈ జ్యూస్ వేసుకొని, అందుకోసం నేను కొంచెం ఎక్కువగానే చేస్తాను సాంబారు. చూడండి ఫ్రెండ్స్ ఇది ఉడికిపోయింది కదా సాంబారు, ఇప్పుడు ఏం చేస్తాం ఈ తిరుగు మాత్రమే మనం పైన వేసేసుకుంటాం అనమాట. ఇందాక ఉప్పు చూసాను ఫ్రెండ్స్, కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది అందుకని కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కొంచెం వేడి అవుతుంది అనుకోండి అయిపోతుంది, అంటే మెంతులు జీలకర్ర వేసాం కదా తిరుగు మాత్రకి కొద్దిగా వేడైనప్పుడు ఆ ఫ్లేవర్ అనేది సాంబార్లోకి దిగుతుంది అనమాట, అప్పుడు మనకు చాలా బాగుంటుంది. అందుకోసం నేను కొంచెం ఉడకనిస్తాను అనమాట. నచ్చిందా మీకు సాంబారు? కొంచెం వేడైతే చాలు దించేస్తాను. ఇది ఫ్రెండ్స్ అవసరానికి మనకు ఆదుకునే ఆపుతులు అనమాట, గ్యాస్ అయిపోయింది కదా, గ్యాస్ అయిపోయినప్పుడు ఇలాగా కుక్కర్లో కూర కూడా వండేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ స్టవ్ ఉంటే తిరుగు మాత్రం కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఇండస్ట్రియల్ స్టవ్ లేదనుకోండి కుక్కర్లో ఆవాలు మాత్రమే యాగవు, ఎర్రగడ్డలు అవి బాగానే కొంచెం వేగుతాయి. ఇంత ఎర్రగా అయితే రావు మనకి, పర్ఫెక్ట్గా రావు, కానీ అవసరానికి అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇలా అన్నము సాంబార్లు కూరలు బెండకాయ పులుసు అన్నీ కలిపి పెట్టేసుకున్నావా, ఉడికిపోద్ది, ఉడికిపోయిన తర్వాత కొద్దిగా దానిపైన తిరగ మాత్రం తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవచ్చు అనమాట. చాలా అవసరానికి మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ రెండు. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మీకు దీనిలోకి కారం తక్కువైన వాళ్ళకి ఉప్పు మిరపకాయలు కూడా వేయించుకుంటే సూపర్గా ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తాను మళ్ళీ. మేము అంటే కారం బాగా తింటాము అందుకని ఉప్పు మిరపకాయలు పక్కన పెట్టాలనుకో, కారం కావాల్సినారు ఉప్పు మిరపకాయలు వేసుకొని తినేస్తారనమాట. ఇంక ఇంతకన్నా ఇది ఏం తెల్లాల్సిన అవసరం కూడా లేదు, ఆల్రెడీ కాగిపోయింది మొత్తం ఉడికిపోయి ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా ముక్కలన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సాంబారు చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది సాంబారు, టేస్ట్ కూడా చాలా బాగుంది. చూశాను అసలు సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్, అద్దెపోయింది టేస్ట్, నోట్లో నీళ్ళు ఊరిపోసిన ఆకలి వస్తుంది. నేను తొందరగా వెళ్ళి మా వాళ్ళు రాగానే నేను వచ్చేస్తారు, టైం అయింది, అన్నీ రెడీ చేస్తే వాళ్ళు వచ్చిన తర్వాత తినాలి. మీకు
ఉప్పుమరకాయలు కూడా మేము వేయించుకుంటాము. మళ్ళీ వీడియోలో ఎందుకులే, ఆల్రెడీ ఒకసారి పెట్టున్నాను అందుకని వీడియోలో ఎందుకులే అని పెట్టట్లేదు. దీంట్లో మేము ఉప్పుమరకాయలు కూడా వేయించుకుంటాం ఫ్రెండ్స్. ఇందులో కావాలంటే చూడండి, చూపిస్తాను ఉప్పుమరకాయలు ఏం చేస్తాను. ఇంక మళ్ళీ ఎందుకులే వేయించిన తర్వాత అని నేను వేయించట్లేదు, మీకు చూపించట్లేదు అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మా ఇండియా ఫుడ్ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇప్పటిదాకా చూసిన మా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.